ఆంధ్రుల శాశ్వత హక్కైన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి వాసి అమృతరావు ఆమరణ దీక్ష 32 మంది ప్రాణత్యాగంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కల సాకారమైందని గుర్తు చేశారు. విశాఖ పరిపాలనా రాజధాని అంటూ ఇప్పటికే కొండలు గుట్టలు ఆక్రమించిన వైకాపా నేతలు ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డారని ఆరోపించారు. జనాన్ని ఏమార్చి ఉక్కు పరిశ్రమను తుక్కు కింద కొనేసి లక్షల కోట్లు కొట్టేద్దామనుకుంటున్న జగన్ గ్యాంగ్ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకుంటామని తేల్చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యత ఏంటని చంద్రబాబు నిలదీశారు. ప్రత్యేక హోదాను బాబాయ్ హత్య కేసుకి మార్టిగేజ్ చేశారని ఇప్పుడు విశాఖ ఉక్కుపై స్పందించవద్దంటూ వైకాపా ఎంపీల నోరు కుట్టేశారని ఎద్దేవా చేశారు. వాజ్పేయి హయాంలో ఇలాంటి ప్రతిపాదన వస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని ఇప్పుడు వైకాపా ఎందుకు చెయ్యదని నిలదీశారు. మోదీ మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికే జగన్ ఫిట్ ప్రోకో దోపిడీ బుద్దిని పక్కన పెట్టాలని హితవు పలికారు.